ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గా సో హౌస్ లో ఉన్న ఒక్కొక్క కంటెస్ట్ పేరు చెప్తా ప్లస్ మైనస్ ఏం చేస్తే మైనస్ చెప్తా ఓకే డన్ సో షన్ను బ్రో షను కూల్ కామ్ కంపోజ్డ్ ఓకే శ్రీరామ్ చంద్ర శ్రీరామ్ వెరీ మైండ్ పరంగా అంటే చాలా థింకింగ్ బాగుంటుంది ఓకే సిరి గారు అగ్రెసివ్ అండ్ అవుట్ ఆఫ్ గేమ్స్ షీస్ కూల్ ఓకే ప్రియాంక సింగ్ ప్రియాంక లవబుల్ ఓకే సూపర్ లవ్ ప్రియాంక గారు మ్యాటర్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మానసన నీ బెస్ట్ ఫ్రెండ్ కదా సో వాళ్ళిద్దరి మధ్య ఆ కేరింగ్ అది నేను మానసనతో కూడా మాట్లాడి నేను వాడు చెప్పినప్పుడు ఒక ఆన్సర్ షాక్ అయ్యాను ఏంటిదన్నా అంటే ఒక మనిషి ఇంతగా ఆలోచిస్తారా తను ముందే తనకి చెప్పాడు అనమాట ఇంతకు ఇంతకు ఇంటర్వ్యూలో చెప్తుంటే వింటూ ఉన్నాను నేను అరే ఇంత మంచి హార్ట్ సూపర్ హార్టెడ్ పర్సన్ యూస్ దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ మచ్చా వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంది సో లోపల జరిగిన దాన్ని డెఫినెట్గా అందరు ప్రజలు చూసుకుంటారు కానీ వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంది సో అంతే ఓకే విశ్వ బ్రో విశ్వ విశ్వ ఈజ్ వెరీ స్వీట్ ఎమోషనల్ గాయ్ బాగా నాకంటే నేనే అనుకున్నాను ఎక్కువ ఓకే కాజల్ కాజల్ గారు షీజ్ హైపర్ అంటే హైపర్ యాక్టివ్ లహరి గారు కామ్ కంపోజ్ కామ్ ఓకే రవి బ్రో రవి వెరీ బ్రిలియంట్ ఫ్రమ్ బ్రెయిన్ బట్ ఇంకా అగ్రెసివ్నెస్ కూడా ఇంకా కొంచెం బూస్టప్ నేను ఉన్నాగా దునియాలో ఓకే లోబో 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 చిల్ ఎంటర్టైనర్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ పర్సనల్లీ తను ఎంటర్టైన్ చేసినంత హౌస్లో నేను అంటే పీపుల్ ఆర్ టెలింగ్ యూ డిడ్ మోర్ అని చెప్తే బట్ నేనున్నంత రోజులు అయితే నేనే చెప్పిన అన్నకి ఐ యూ ద బెస్ట్ ఎంటర్టైనర్ అన్న అన్ని ప్లేస్లే చెప్తున్నాను నేను మైనస్లో కూడా అడిగాను అవి చెప్పట్లా ఎందుకు అనిపిస్తే చెప్తాను ఓకే డన్ అదొకటి అన్నావు కదా జెస్సీ జెస్సీ సూపర్ వాడు తమ్ముడు వాడికి ఏంటంటే వాడు చిన్న పిల్లోడాడు అంతే పిల్లోడాడు ప్రియా గారు ప్రియా గారు తను వెళ్లే ముందు నాకు దగ్గరైన వ్యక్తి ఓకే తను చాలా మంచి ఆవిడ పాపం గేమ్ పరంగా షీ గాట్ ఎ క్లాష్ విత్ మీ బట్ అవుట్ ఆఫ్ ఇట్ షీ స్కోర్ ఓకే ఉమా గారు ఉమా గారు సూర్యకాంతం మీ అత్త మా అత్త బయటికి ఒకలా ఉంటుంది హార్ట్ మంచిది అంటే చాలా మంచిది అంటే ఆ రోజు కొంచెం ఆవిడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఇష్యూ గురించి చెప్పారు ఆడ మాట్లాడడం నోరు జారి ఎవరు మాట్లాడరు మీరు మాట్లాడరా కోపం వస్తాయి నేను అలాగే మాట్లాడాను అంతేనే ఉంటుంది అంతేనా కానీ లోపల హార్ట్ లో మంచి ఇది ఉంటుంది అందరికి పేరు పేరున సారీ చెప్పింది అప్పుడు ఓకే ఆమె కూడా దునియా చూసి వచ్చింది సారీ చెప్పారా మాకు సారీ అంటే సారీ కాదు ఇది ఇది లాంగ్ కన్వే అవుతుంది ఓకే 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 ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నా తరఫున దయచేసి హార్ట్ కి తీసుకోండి సో నేను మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే వెళ్ళేటప్పుడు కూడా ఈ మాట చెప్పారమ్మా ఓకే ఆ మెంటాలిటీ గుడ్ ఓకే సరియు గారు సరియు అండర్స్టాండ్ మీ ఇద్దరు అర్థం చేసుకునే గ్యాప్ లో తను వెళ్ళిపోయింది అయ్యో ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది తను నాకు నేను చూసినంతసేపు నామినేషన్ పక్కన పెడితే ఓపెన్ ఉంటుంది అమ్మ ఆమెకు నచ్చిన చేస్తుంది మంచిగా ఉంటుంది నటరాజ్ మాస్టర్ అరే వెరీ వెరీ సూపర్ ఎనర్జెటిక్ పర్సన్ ఓకే సూపర్ ఎనర్జీ మీరు చూడలేక నేను లైవ్ లో చూసిన మంచి ఎనర్జీ మచ్చ అయింది అస్సలు ఏదున్నా నేనే చేస్తా ఏదున్నా నేనే చేస్తా పులి పులితో వేట నాతో బట్ బాగుండేది తెలుసా సో హమీద గారు హమీద ఇస్ నేను ఈ బిరుదు ఎవరికి వేయలేదు తను ఏంటంటే ఫైటర్ ఫిష్ ఫైటర్ ఫిష్ ఫైటర్ ఫిష్ చాలా మీరు ఈ టాస్క్ చూసారో లేదు నేను కూడా తనకి ఆపోజిట్ లో ప్లాంక్ అయితే వేస్తారుగా ఈ హయ్యెస్ట్ పీక్ టైం ఆమెది మేము లైవ్ చూసినాం కాబట్టి అండ్ స్విమ్మింగ్ పూల్ విశ్వతో ఛాలెంజ్కి ఒప్పుకుంది గుర్తుందా అవును తను ఏదైనా సరే షీఈస్ రెడీ ఐఎమ్ దేర్ దునుకుతుంది సో ఫైటర్ ఫిష్ నేను ఎప్పుడే లోపల పెట్టినా కిల్లర్ ఫిష్ లాగా ఫైటర్ ఫైటర్ ఫిష్ ఓకే లాస్ట్ శ్వేత వర్మ గారు శ్వేత ఇస్ కూల్ కామ్ బట్ రంగంలో దిగితే ఇచ్చి పడేస్తుంది ఏం కంటెస్టెంట్ అబ్బా 19 మంది సో మీకు ఆల్రెడీ సెకండ్ వీకే అందరి పవర్స్ తెలిసిపోయి ఉంటాయి ఎవరు వస్తారో బయటికి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఏమి అర్థం కాల కానీ బాట్ ఆఫ్ సీజన్ నిజంగా సీజన్ 5 ఇస్ వెరీ వెరీ టఫ్ సో హౌస్ లో నాల గురించి చాలా బాగా చెప్పావు అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా అమ్మ గురించి సో నేను అమ్మని ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మతో మాట్లాడినప్పుడు సో చాలా హ్యాపీగా ఇంటికి అయితే అమ్మాయిలు వచ్చేస్తున్నారంట అన్న వచ్చేసి సో అన్ని అమ్మేమో అన్నయ్య తర్వాత అన్నయ్య ఏంటి అన్నయ్య మేము చెప్పాము అన్నయ్య అని బావ అని అంటున్నారంట ఖమ్మం ఖమ్మం మొత్తం మరదల మొత్తం ఇంటికి వచ్చేస్తారు దానికైతే కళావతి కూడా ఎవరిని అంటే తన హార్ట్ ఏంటంటే ఎవరు వచ్చినా కాదు అన్నదో మాట్లాడుతుంది టైం స్పెండ్ చేస్తుంది షీఈస్ వెరీ కూల్ తను ఒక మంచి దోస్తు మచ్చా ఒకసారి తను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే ఎవ్వరు వదిలిపెట్టారు అంత మంచిది సో బాగా మిస్ అయ్యామన్నా అమ్మని చాలా చాలా మిస్ అయ్యా బట్ ట్రైన్ టాస్క్ అప్పుడు వచ్చారు కదా ఇవాళ ఆ రోజు రావడం అనేది
డెస్టినీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అది. ఓకే, ఆమె చెప్పిన తర్వాత ఇంకా ఓకే. సో మొత్తం మీద అమ్మకైతే కప్పు తీసుకొచ్చి అమ్మ గిఫ్ట్ ఇచ్చేసారు. నాకే ఇప్పుడు లేదు ఇంట్లో, నేను అడిగితే ఏదన్నా అంటే అమ్మ తీసుకెళ్ళిపోయింది అని చెప్పి నాది అని తీసుకెళ్ళిపోయింది. సో హ్యాపీ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఓకే.